గోధుమ రంగు దోమ దీనినే సుడిదోమ అంటారు. ఇది వరి పంటకి ప్రముఖ కీటకం. సుడిదోమ వరి మొక్క కాండం నుంచి ఆవశ్యక పోషకాలను పీల్చేసుకుంటాయి. దాన్ని సుడులు పడుట అంటారు. అదే సరైన ఉపాయం చూడకపోతే అప్పుడు ఐఆర్ఆర్ఐ రీసెర్చ్ ప్రకారం ఈ సుడిదోమ 20 నుంచి 70% దాకా దిగుబడిలో నష్టాన్ని కలిగించవచ్చు. ఇది ఒక బాధాకర విషయం. వీటి సంఖ్య చాలా వేగంగా పెరుగుతుంది. ఇంకా దాంతో పాటే వీటిలో ఏ కెమికల్ కైనా ప్రతిగా ప్రతిరోధకత చాలా వేగంగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యవంతమైన కంకులు, మెరుగైన చీలిక ఇంకా వరి దిగుబడిని పెంచడానికి ముఖ్యం సుడిదోమని ఆరంభ దశలోనే ప్రభావవంతంగా నియంత్రించుకోవాలి. ఇంకా సరైన దోమమందు ఎంపికతో పాటు సరైన సమయానికి పిచికారీ చేయాలి. రండి ఎలాగో తెలుసుకుందాం. ఇది తెలుసుకోవడానికి ముందు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సుడిదోమ ఏ విధంగా పంటకి నష్టాన్ని కలిగిస్తుందో. సుడిదోమ ప్యూపా, దీన్ని నిద్రావస్థ అని కూడా అంటారు. ఇవి నేలలో ఉంటాయి. ఇంకా పొలంలో అనుకూల పరిస్థితి వచ్చినప్పుడు ఇవి తల్లి పురుగులుగా నేలలోంచి బయటికి వస్తాయి మరియు పంట కాండాలపై గుడ్లు పెట్టడం ఆరంభిస్తాయి. ఇవి ఒకసారికి 400 నుంచి 500 గుడ్లు పెడతాయి. గుడ్ల నుంచి బయటికి వచ్చిన 2-3 రోజుల తరువాత పిల్లదోమలు 15 రోజుల దాకా మొక్కల రసాన్ని పీలుస్తూ ఉంటాయి. అలా పంటకి నష్టాన్ని కలిగిస్తూనే ఉంటాయి. ఆ పిల్లదోమలు పెరిగి పెద్దవి అవుతాయి. అప్పుడు తల్లిదోమ మరలా 2 నుంచి 3 వారాల దాకా తన దశలో రసం పీలుస్తుంది. రసం పీల్వడం వల్ల మొక్క ఎండిపోసాగుతున్నప్పుడు రైతుకి పంటకి జరిగిన హాని గురించి తెలుస్తుంది. కాని అప్పటికి చాలా ఆలస్యమైపోయి ఉంటుంది. నష్టమైతే జరిగిపోయి ఉంటుంది. రైతులకి 8 నుంచి 10 సుడిదోమలు కనిపించిన వెంటనే పిచికారీ చేయాలని నిర్ణయం తీసుకోవాలి. బాయర్ ఒక అంతర్జాతీయ కంపెనీ. దీనిపై భారతదేశపు లక్షలాది రైతులకి చెరగని నమ్మకం ఉంది. అదే నమ్మకాన్ని నిలబెట్టుకునే ఉద్దేశంతో బాయర్ తీసుకొచ్చింది సుడిదోమని నియంత్రించడం కోసం కొత్త ప్రభావవంతమైన పరిష్కారం, కర్బిక్స్ ప్రో. కర్బిక్స్ ప్రో 2 ప్రత్యేక రసాయనాల మిశ్రమం. ఇది సుడిదోమ మీద 2 రెట్ల ప్రభావం చూపుతుంది. ఇంకా ఇది దీర్ఘకాలం దాకా ప్రభావవంతంగా నియంత్రిస్తుంది. ఇంకా ఎందుకంటే దీనిలో 2 ప్రత్యేక రసాయనాలున్నాయి. ఆ కారణంగా సుడిదోమ దీనికి ప్రతిగా నిరోధకతని వృద్ధి చేసుకోలేకపోతుంది. కర్బిక్స్ ప్రో పంట ఇంకా రైతు ఇద్దరి కోసము ఎంతో సురక్షితం. కర్బిక్స్ ప్రో అందరు రైతులకి అందుబాటులో ఉంది. ఇదైతే అయ్యింది సరైన ఎంపిక. ఇప్పుడు తెలుసుకుందాం పిచికారికి సరైన సమయం. సుడిదోమను నియంత్రించడానికి మొక్కపై సుడిదోమ కనిపించిన వెంటనే జాగ్రత్త వహించండి. ఇంకా కర్బిక్స్ ప్రోని పిచికారీ చేయండి. ఈ దశ నాట్లు వేసిన తరువాత ఇంచుమించు 40 నుంచి 45 రోజుల మధ్యలో వస్తుంది. ఈ సమయంలో మీరు మీ పంటని గమనిస్తూ ఉండండి. ఈ విషయాలు గుర్తుంచుకోవడం కూడా అవసరమే. కర్బిక్స్ ప్రో పిచికారీ 170 గ్రాముల మోతాదులో ప్రతి ఎకరానికి చేయాలి. మెరుగైన పిచికారీ కోసం ప్రతి ఎకరానికి 180 నుంచి 200 లీటర్ల నీటిని ఉపయోగించండి. ఎందుకంటే సుడిదోమ మొక్కల కింద భాగంలో ఉంటుంది కనుక కర్బిక్స్ ప్రో పిచికారీని పంట కింద భాగం వైపునే చేయండి. ఎప్పుడు పిచికారీ చేసినా సరే సరైన రక్షణ దుస్తులు తప్పక ధరించండి. ఇంకా ఎక్కువ గాలి ఉన్న సమయంలో పిచికారీ చేయకండి. కర్బిక్స్ ప్రో యొక్క లాభాలు. సరైన సమయంలో ఉపయోగించడం వలన సర్వోత్తమ ప్రభావశీలత. దీర్ఘకాలం దాకా ప్రభావవంతం కావడం వలన పెట్టుబడి పెట్టడంలో ఆదా. ప్రతిరోధకత ఏర్పాటుకై సరైన ఎంపిక. వరివి అన్ని రకాల సుడిదోమలకి విరుద్ధంగా ప్రభావవంతం. అందరు రైతుల కోసం లాభదాయకం. బాయర్ వారి కర్బిక్స్ ప్రో సుడిదోమను నియంత్రించండి. రైతులను శక్తివంతులను చేయండి.